పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సుమారు 11,346 కోట్ల రూపాయల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తేలింది. ముంబైలోని ఓ శాఖలో ఇవి జరిగాయని గుర్తించినట్లు పీఎన్బీ వెల్లడించింది. కొంతమంది ఖాతాదారులతో కుమ్మక్కైన కొందరు ఉద్యోగులు వారికి ప్రయోజనం చేకూర్చేలా మోసపూరిత అనధికారిక లావాదేవీలు జరిపినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో 10 మంది ఉద్యోగులను బ్యాంక్ సస్పెండ్ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి వజ్రాభరణాల డిజైనర్ నీరవ్ మోదీతో పాటు ఒక ఆభరణాల సంస్థపై సీబీఐకి పీఎన్బీ నుంచి 2 ఫిర్యాదులు అందాయి.